రాత్రి వేళ కలుగు భయము కైనా పగటిలో ఎగిరే బాణము కైనా చీకటిలో సంచరించు తెగులు కైనా దినమెల్లా వేధించి యేసులో విజయం అనే ఈ టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి దేవుని పేరట వందనాలు చెల్లిస్తున్నాను. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ విధంగా మీ అందరితో దేవుని సన్నిధిని అనుభవించడానికి దేవుడిచ్చిన ఈ అవకాశాన్ని బట్టి దేవునికి మహిమ చెల్లిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసి వాక్యంలోకి మనం వెళ్దాం. పరిశుద్ధుడా దేవా, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. నాయనా, ఈ రాత్రికాల సమయంన మీరు మాకు ఇచ్చిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి నీకు వందనాలు. నీ వాక్యపు వెలుగుల ద్వారా నాయనా మీరు మా హృదయాలతో మాట్లాడమని, ఉట్టి పాత్ర అయినా నన్ను మీరు వాడుకుని మహిమ పొందమని దేవుని పేట కోరుచున్నాం తండ్రి. ఆమెన్. మనందరము బాగా ఇష్టమైన పని ఒకటి మనం చేస్తూ ఉంటాం. పండగలు వచ్చినా ఏదొచ్చినా కూడా దట్ ఈస్ నథింగ్ బట్ షాపింగ్. షాపింగ్కి వెళ్తాము, వెళ్ళి ఒక మంచి డ్రెస్ కొనుక్కుంటాం, లేదంటే ఒక మంచి శారీ,
మరి జెంట్స్ అయినా కూడా షాపింగ్ అంటే ఇష్టమేనండి. కాబట్టి వాళ్ళు కూడా మంచి టీషర్ట్స్ అన్నీ కొనుక్కుంటారు. మనం వేసుకున్నప్పుడు ఏం ఆలోచిస్తాము? వి సర్చ్ ఫర్ రీజన్స్. ఇది నా మీద బాగుంటుందా, ఈ కలర్ నాకు నచ్చుతుందా అని చెప్పేసి దాన్ని సెలెక్ట్ చేసుకోవడానికి కొన్ని కారణాలు మనం వెతుక్కుంటూ ఉంటాం. మరి అదేవిధంగా ఈరోజు బైబిల్లో జ్ఞానానికి మూలమైన ఒక మహారాజు ఉన్నాడు. మీ అందరికీ తెలిసిన ఆన్సరే అది. దట్ ఈస్ నథింగ్ బట్ సొలొమోన్, సొలొమోన్ మహారాజు. మరి ఆయన్ని బైబిల్లో ఎవ్వరికి ఇవ్వనంత జ్ఞానాన్ని దేవుడు తనకే ఎందుకు ఇచ్చాడు? ఆయన ఏ కారణాలను బట్టి సొలొమోన్ మహారాజుని ఒక యోగ్యుడిగా ఎంచారో దేవుడు మనం ఈరోజు మనం చూడబోతున్నాం. మనకి ఇవ్వబడిన ఈ ధ్యానానికి కావాలి మనం చూడబోతున్న ఎంతోమంది గొప్ప గొప్ప రాజులు బైబిల్లో ఉన్నప్పటికీ దేవుడు సొలొమోన్నే ఎందుకు ఆయన అంత జ్ఞానంతో నింపాడో ఈరోజు ఆ కారణాలని మీతో పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను. మరి బైబిల్లో మనం గమనించినట్లయితే మొదటి రాజుల గ్రంథము 3:1-15 ఈరోజు మనం ధ్యానించబోతున్నాం. నాకు తెలిసిన స్టోరీయే కదా అని మీరు అనుకోవచ్చు, కానీ దేవుడు మరి నన్ను వాడుకుని మరి ఏ విధంగా మీతో మాట్లాడాలని ఆయన ఆశపడుతున్నాడో, వినమ్రులమై ఆయన మన హృదయాలతో మాట్లాడబోతున్నాడని చక్కగా మనం దేవుని వాక్యాన్ని విందాం. మరి మొదటి 2 వచనాలు, మరి రాజుల మొదటి గ్రంథము 3:1-2 మనం గమనించినట్లయితే సొలొమోన్ మహారాజు చక్కగా రాజ్యాన్ని పరిపాలిస్తూ మరి తన రాజ్యాన్ని విస్తరించుకోవడానికి అని చెప్పేసి ఫరో గారి కుమార్తెని ఆయన పెళ్ళాడడం జరిగింది. ఆయనకు అల్లుడు అయ్యారు. తర్వాత అన్ని మందిరాలన్నీ చక్కగా ఆయన ఫోర్ట్స్ ఆయన మందిరాలన్నీ చక్కగా కట్టించుకుని హ్యాపీగా ఇట్లా మనం గమనిస్తున్నాం. మొదటి అధ్యాయంలో ఆ ప్రాకారాలు కట్టించడం ముగించిన తర్వాత ఆయన చక్కగా కూర్చుని దేవుని గురించి ఆలోచిస్తున్నారంట. మరి నీ నా జీవితంలో దేవుని గురించి నువ్వు ఆలోచిస్తున్నావా? మరి గొప్ప మహారాజు ఆయన సొలొమోన్ మహారాజుతో మనం పోల్చుకోలేం, కానీ ఆయన మరి అంత సెటిల్ అయిపోయిన తర్వాత లైఫ్లో మరి దేవుని కోసం ఆలోచిస్తున్నాడు. దేవుని కోసం నేను ఏం చేయగలను అని ఆయన ఆలోచిస్తున్నాడు. అప్పుడు అక్కడ మనం గమనించినట్లయితే వారికి ఒక ఆచారం ఉండేదంట. ఇస్రాయేలీలు వాళ్ళు ఏం చేస్తూ ఉండేవాళ్ళు అంటే ఎత్తైన పర్వతాల మీదకి వెళ్ళి బలులను అర్పిస్తూ దేవునికి ఆ బలులను అర్పించి ప్రార్థన చేసుకుంటూ వస్తూ ఉండేవాళ్ళంట. ఆ ఎత్తైన పర్వతాల మీద కష్టపడి ఎక్కి ఎంత ఎత్తుకైతే నేను ఎదుగుతానో, ఎంత ఎత్తుకైతే నేను వెళ్ళగలుగుతానో అంత ఈజీగా నేను అర్పించే ఈ బలి దేవునికి అది అర్పణ అవుతుంది అని చెప్పి వారికి ఒక నమ్మకం ఉండేదంట. మరి అటువంటి ఆచారాన్ని వీళ్ళందరూ ఎక్కువ వాళ్ళు అవలంబిస్తూ ఉండేవాళ్ళు. మరి సొలొమోన్ మహారాజు కూడా అప్పటిదాకా మనం 3వ వచనంలో చూస్తే తండ్రి అయిన దావీదు నియమించిన కట్టడల్ని ఎక్కువగా ఆయన యెహోవాయందు ప్రేమయుంచెను గాని ఉన్నత స్థలములయందు అతడు బల్లను మాత్రము అర్పించుచు ధూపము వేయిచుండెను. అంటే డాడీ చెప్పారు కదా, డాడీ నాకు నేర్పించారు కదా, దావీదు మహారాజు గారు నాకు నేర్పించారు కాబట్టి ప్రేమ ఇంచెను, యెహోవాను ప్రేమించాడు, కానీ జస్ట్ బలులను అర్పిస్తూ వస్తూ ఉండేవాడు. కానీ మనందరికీ మన జీవితాల్లో ఒక టైం అంటూ ఉంటుంది, దేవుడు దర్శించే సమయం ఉంటుంది. అది ఏంటంటే దేవుడు ఆయన చిత్తానుసారంగా మన హృదయాల్ని తట్టే సమయాలు కొన్ని ఉంటాయి. అదేవిధంగా నెక్స్ట్ 4వ వచనంలో మనం చూస్తే గిబియోను అనే ఒక ఉన్నత స్థలానికి సొలొమోన్ మహారాజు గారు తన బలిని అర్పించడానికి వెళ్ళాడు. బైబిల్ కామెంటరీస్లో గిబియోన్ గురించి ఏమని చెప్పారంటే ఇట్ ఈస్ ద హైయెస్ట్ ప్లేస్. అది ఎక్కడ ఉండేదంటే యెరూషలేమునకు 5 మైళ్ళ దూరంలో ఉత్తర దిక్కున ఉంటూ ఉండేదంట. ఇట్ వాస్ 5 మైల్స్ అవే ఫ్రమ్ జెరూసలేం నార్దర్న్ సైడ్. నార్త్లో గిబియోను అనే ఒక పర్వతం ఉండేది. మరి ఆ గిబియోను పర్వతం మీద ఈ రాజు అయి ఉండి ఆయన కష్టంతో వెళ్ళి ఆయన బలుల్ని అర్పిస్తూ వస్తున్నప్పుడు ఆ రాత్రే మరి అంత కష్టంగా వెళ్ళి మరి దేవునికి అర్పించి వచ్చాడు కదా, ఇట్ వాజ్ వెరీ హ్యాపీ. దేవునికి అది చాలా యోగ్యమైన బలిగా అర్పించింది. వెంటనే ఆ రాత్రి దేవుడు సొలొమోన్ మహారాజు గారిని దర్శించడం జరిగింది. మరి నీ నా జీవితంలో ఎట్లాంటి సాక్రిఫైస్ నువ్వు దేవునికి ఇస్తున్నావు? సొలొమోన్ మహారాజే మరి దేవుడు ఆయన్ని దర్శించడానికి ఆయన బలి కారణమైంది. మరి నీ నా జీవితంలో దేవుని కోసం నువ్వు ఆశపడుతున్నావా? ఎసయ్య నన్ను దర్శించండి అయ్యా, మరి సొలొమోన్ గారిని నువ్వు ఏ విధంగా దర్శించావో నన్ను నా జీవితాన్ని
దర్శించండి మార్చండి అని మనం అడిగినప్పుడు దేవుడు ఆయన మనల్ని మార్చుకోగల సమర్థుడు మరి ఐదవ వచనంలో మనం చూస్తే ఆ స్వప్నమందు దేవుడు ఆయనతో మాట్లాడుతూ ఉన్నాడు ఐదవ వచనంలో నేను నీకు దేనిని ఇచ్చటానికి ఇష్టమో దాన్ని అడుగుమని దేవుడు అతనితో సెలవీయగా దేవుడు ఇవ్వడం ప్రారంభిస్తే దానికి బౌండరీస్ అనేవి ఉండవండి మన జీవితాల్లో దేవుడు ఆయన ఇష్టపూర్వకంగా ఆయన సమయానుకూలంగా ఇవ్వగల సమర్థుడు కాబట్టి సొలొమోన్ మహారాజుకి చూడండి మంచి ఆఫర్ ఇస్తున్నాడు దేవుడు నీకు ఇష్టమైనది ఏదైనా కోరుకో నేను ఇస్తాను అని చెప్పేసి దేవుడు అతన్ని అడిగినప్పుడు అక్కడ మనం చూస్తే ఇప్పటి నుండి మరి సొలొమోన్ జీవితంలో దేవుడు చూసిన కారణాలు మనకి స్టార్ట్ అవుతాయి హీ హ్యాడ్ అ థ్యాంక్ఫుల్ హార్ట్ ఆరవ వచనంలో దేవునికి కృతజ్ఞత కలిగిన హృదయం ఆయనకి ఆయనలో మనకు కనబడుతుంది అదేంటంటే దేవా నీ దాసుడిని తండ్రి నా తండ్రిని ఎట్లాగ దీవించావో అదేవిధంగా నీ దృష్టికి అనుకూలంగా సత్యమును నీతిని అనుసరిస్తూ యథార్థ మనస్సు గలవారే ప్రవర్తించను నా తండ్రి యథార్థంగా ప్రవర్తించాడు అదేవిధంగా అతని ఎడల పూర్ణ కటాక్షం కలిగి మీరున్నారు తండ్రి అని చెప్పి దేవుణ్ణి హీ స్టార్టెడ్ థ్యాంకింగ్ ముందుగా మన అవసరతల్లో దేవుడు దేవుని మనం ఏమన్నా అడగాలి అనుకుంటే ఇప్పటికిప్పుడు దేవుడిని సన్ని దేవుడు ప్రత్యక్షమై మనల్ని అడిగారనుకోండి నాన్న నీకేం కావాలి వాట్ డు యూ నీడ్ అని చెప్పి దేవుడు మనల్ని అడిగినప్పుడు ఏమన్నాం దేవా నాకు ఓన్ హౌస్ లేదు నా బిడ్డల్ని దీవించండి మంచి జాబ్ దయచేయండి మా ఇన్కమ్ పెంచండి ఇవే సరిపోతాయి మనకి కానీ వెనెవర్ యూ ప్రే ఎప్పుడెప్పుడు ఎప్పుడైనా ప్రార్థన చేసినప్పుడు ఫస్ట్ థ్యాంక్ గాడ్ దేవా నువ్వు నాకు ఇది ఇచ్చావు నీకు వందనాలు ఇవ్వబోతున్న వాటి గురించి ముందే స్టార్ట్ చేయకూడదండి దేవుడు ఆయన ఆల్రెడీ ఇచ్చిన వాటిని మనం ముందు థ్యాంక్ఫుల్గా కృతజ్ఞత కలిగి మనం స్టార్ట్ చేయాలి మరి ఆయన రాజరికాన్ని మరి వాళ్ళ ఫాదర్ని వాళ్ళ తండ్రి గారైన దావీదు మహారాజుని ఏ విధంగా ఆయన బ్లెస్ చేశాడో ఏ విధంగా ఆయన దీవించాడో దేవుని యొక్క మహాకృప ఆరో వచనంలో మనం చూస్తే అండర్లైన్ చేసుకుంటే బాగుంటుంది మహాకృపను చూపించావయ్యా మా దే మా ఫాదర్ మీద అని చెప్పేసి ఆయన అంటూ ఉంటారు కాబట్టి మనం కూడా మన జీవితాల్లో దేవుని మహాకృపను బట్టే మరి ఈ విధంగా సజీవ లెక్కలు ఉన్నాం నమ్మిన వారు ఒకసారి హల్లెలూయా చెప్తారా మరి కరోనాలో ఎంతోమంది నశించిపోయారు మనకంటే గొప్పవారు ఎంతోమంది నశించిపోయారు మరి ఆయన మహాకృప చూపిస్తున్నాడు కాబట్టి ఈ జీవితాన్ని మనం ఆస్వాదిస్తున్నాం మరి తదుపరి నెక్స్ట్ మన నెక్స్ట్ పాయింట్ ఏంటంటే దేవుడు ఆయన విషయంలో చూసిన ఇంకొక లక్షణం లేదంటే ఇంకొక కారణం ఏంటంటే ఆయన చాలా వినయం కలిగిన రాజు అంట సొలొమోన్ మహారాజు గారు చాలా వినయ మనస్కుడు ఆయన చాలా పెద్ద రాజ్యానికి రాజు అయినప్పటికీ దేవా నేను బాలుడను అని చెప్పేసి ఆయన తన్ను తాను ఎంతో తగ్గించుకుంటున్నాడు ఏసై పాదాలు పట్టుకుని ఏడవ వచనం చివరి లైన్ చూస్తే నేను బాలుడనయ్యా కార్యములు జరిగించుటకు నాకు బుద్ధి చాలదు నేను చాలా తక్కువ వాడిని నేను చాలా బాలుడితో సమానము నేను అని చెప్పి ఆయన ఒక మంచి తగ్గింపు అనేది మనం గమనిస్తున్నాం మరి నీ నా జీవితంలో కూడా దేవుడు అదే కోరుకుంటున్నాడు చాలా తగ్గించుకోవాలి మనం ఎంత చదివినప్పటికీ ఎంత సంపాదించినప్పటికీ ఎన్ని ఆస్తులు ఉన్నప్పటికీ దేవుడి ముందు అది ధూళితో సమానమని మనం గ్రహించాలి మరి సొలొమోన్ మహారాజులాగా నువ్వు నేను కూడా చక్కగా దేవుని సన్నిధిలో తగ్గించుకుని బ్రతకడానికి మనం ప్రయత్నిద్దాం మరి ఎనిమిదవ వచనంలో మనం గమనించినట్లయితే దేవునికి సొలొమోన్ రాజు గారు ఒక మంచి రీజన్ ఇస్తున్నాడు దేవా నువ్వు నన్ను దీవించడానికి ఒక మంచి రీజన్ ఉందయ్యా ఏంటంటే ఇస్రాయేల్ ప్రజలు మనం గమనించినట్లయితే దే ఆర్ ద చోజన్ పీపుల్ దేవుడు వాళ్ళని ఎన్నుకున్నాడంట ఒక్కొక్కళ్ళని దేవుడు ఎన్నుకుని వాళ్ళని తయారు చేసుకుని తన స్వకీయ జనంగా చేసుకున్న ప్రజలు మరి అటువంటి ప్రజల్ని వాళ్ళని ఏలడానికి ఒక రాజుగా నన్ను నియమించావు కదా నీ దాసుడినే నేను నీవు కోరుకున్న జనుల మధ్య ఉన్నాను వారు విస్తరించి ఉన్నందున అబ్రహాం గారిని దీవిస్తారు కదా ఇస్కరేణువుల్లాగా దీవిస్తానని చెప్పి మరి అదంతా విస్తరించిపోయారు వాళ్ళు బాగా వాళ్ళు లెక్క పెట్టడానికి కూడా చాలా కష్టం తనిఖీ కూడా నేను చేయలేనయ్యా మరి వాళ్ళని మంచిగా నేను పరిపాలించాలంటే ఏం కావాలనుకున్నాడంటే న్యాయం తీర్చడానికి నాకు వివేకము గల హృదయం ఒక్కటి ఇవ్వండి వివేకము గల హృదయము అంటే డిజర్నింగ్ పవర్ ఒక కరెక్ట్ ఇది కరెక్ట్ ఇది రాంగ్ అని చెప్పి ఒక మంచి జడ్జిమెంట్ లేదంటే తీర్పు తీర్చడానికి వివేకం గల హృదయం నాకు ఇవ్వండి అయ్యా అని చెప్పి దేవుణ్ణి ఆయన కోరుకున్నాడు
మరి మనం కూడా మరి ఏం కోరుకుంటున్నాం దేవుని దేవుని సన్నిధిలో ఏం కోరుకుంటున్నాం మనల్ని మనం పరీక్షించుకోవాలి మరి 9వ వచనంలో ఇంకొక మంచి కారణం దేవుడు సొలొమోన్ మహారాజ్ గారిలో చూశారు అదేంటంటే ఇతరులంటే బాగా ప్రేమ తన ప్రజలంటే చాలా ఇష్టం 9వ వచనంలో ఈ జనులకు న్యాయం తీర్చుటకు నీ దాసుడనే నాకు వివేకము గల హృదయము కలుగజేయము వివేకం గల హృదయం దేనికంటే రాజ్యాన్ని విస్తరించడానికి ఇంకొకల్ని వార్లో వాళ్ళని చంపడానికి అడగలేదండి ఆయన దేనికి అడుగుతున్నాడంటే దేవా నువ్వు ఇచ్చిన బాధ్యతను నేను సరిగ్గా నిర్వహించడానికి నాకు ఒక వివేకం గల హృదయం దయచేయండి అని చెప్పి మాత్రమే ఈ సొలొమోన్ మహారాజు గారు అడిగారు మరి ఇక్కడ చూస్తే ఇట్ ఇస్ ది గ్రేటెస్ట్ ఎవిడెన్స్ ఆఫ్ లవ్ ఫర్ గాడ్ ఎవిడెన్స్ అంటే ఏంటి ఒక సాక్ష్యం అన్నమాట అది దేవుని నువ్వు ఎంత ప్రేమిస్తావో ఇతరులను నువ్వు అంత ప్రేమిస్తావు దే ఆర్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ సైన్స్ స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే తెలుస్తుంది లవ్ ఫర్ గాడ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు లవ్ ఫర్ అదర్స్ అనేది నాకు ఇక్కడ నాకు దేవుడు టీచ్ చేశాడు మరి దేవుని నువ్వు ఎంత ప్రేమిస్తే ఇతరుల మీద ప్రేమ కూడా నీకు అంత ఎక్కువ చూపుతూ ఉంటావన్నమాట సో దేవుడు ఇశ్రాయేల్ ప్రజలకి ఒక బెస్ట్ పరిపాలన నేను ఇవ్వాలయ్యా అని చెప్పేసి ఆశపడిన సొలొమోన్ మహారాజుకి దేవుడు మంచి జ్ఞానం వివేకం గల హృదయాన్ని ఆయన ఇచ్చారు మరి ఒక్క తలాంతే అడిగాడండి సొలొమోన్ మహారాజు కానీ తర్వాత వచనాల్లో చూస్తే 10:11-14 వరకు మీరు తర్వాత చదివితే దేవుడు వివేకం గల హృదయంతో పాటు ఐశ్వర్యము ఘనత దీర్ఘాయుష్షు అన్నీ అడిగారు అన్నీ దేవుడు అడిషనల్ బ్లెస్సింగ్స్ సొలొమోన్ మహారాజ్ గారికి ఇవ్వడం జరిగింది మరి చక్కగా మరి అంతిదిగా దేవుడు తన్ని దీవించాడు మరి దీంట్లో మరి మనం ఇప్పుడు దాకా నేర్చుకున్నవి ఏంటంటే కొన్ని కట్ షార్ట్గా నేను మీకు తెలియచేయాలని నేను ఆశపడుతున్నాను దేవుని కోసం మనం ఆలోచించాలి సొలొమోన్ మహారాజ్ గారిలాగా ఒక మందిరాన్ని కట్టాలి ఇట్లా ఒక్కొక్క పర్వతం ఎక్కి దేవునికి బలులు అర్పించడం కాదు కానీ ఒక స్థిరమైన ప్రాంతం ఉండాలి దేవుని మందసం పెట్టుకోవడానికి దేవుని ఆరాధించడానికి అని చెప్పేసి దేవుని కోసం ఆలోచించారు మరి అదేవిధంగా మనం కూడా ఉండాలి కష్టపడాలి మరి గిబియోను ప్రాంతానికి వెళ్ళాలంటే చాలా కష్టపడి ఎత్తైన పర్వతం కోసం ఆయన కష్టపడి వెళ్ళాడు మరి నీ జీవితంలో దేవుని కోసం నువ్వేం కష్టపడుతున్నావు మరి నీ సేవకులకు కానీ సువార్తికులకు కానీ వాళ్ళ కష్టంలో నువ్వు పాలుభాగస్థువు అవుతున్నావా అని దేవుడు నిన్ను సూటిగా ప్రశ్నిస్తున్నాడు మరి ప్రియ చెల్లి తమ్ముడు నీ తలాంతుల్ని దేవునికి వాడాలి దేవునికి వాడటం అంటే మీ చర్చెస్లో యాక్టివ్గా ఉండండి మీ పాస్టర్స్కి సహాయం చేయండి సువార్తికులకి సహాయం చేయండి ఎక్కడ అవసరమైతే అక్కడ నీ యవన రక్తాన్ని దేవుని కోసం వాడడానికి సిద్ధంగా ఉండాలి మరి తర్వాత సొలొమోన్ గారి నుండి మనం నేర్చుకున్నది ఏంటంటే కృతజ్ఞత కలిగి ఉన్నాడు దేవుడు దర్శించంగానే ఎచ్చులకు పోల అబ్బా దేవుడే నన్ను దర్శించేశాడని చెప్పి సన్లా థ్యాంక్ గాడ్ విత్ హోల్ హార్టెడ్నెస్ కాబట్టి తర్వాత మనం ఇంకోటి ఏమి నేర్చుకున్నామంటే వినయం కలిగి ఉన్నాడు చాలా వినమ్రుడే నేను బాలుడనయ్యా నాకు బుద్ధి చాలదు అని చెప్పేసి తగ్గించుకుని దేవునితో మాట్లాడాడు మరి ఇతరులను కూడా ఆయన ఆ ఇశ్రాయేల్ ప్రజలను ఎంతో ప్రేమ చూపించాడు కాబట్టే దేవునితో వాళ్ళకి న్యాయం తీర్చడానికి నాకు సహాయం చేయండి అని దేవునితో మాట్లాడడం జరిగింది మరి ఈ చిన్న వాక్యం ద్వారా మరి యవనస్తులకి ప్రత్యేకంగా నేను ఈ విధంగా దేవుని మాట్లాడాడని నేను ఆశపడుతున్నాను మరి దేవుడు మీతో కన్నా మాట్లాడితే మీరు నెగ్లెక్ట్ చేయొద్దు దేవుడు మిమ్మల్ని కోరుకుంటున్నాడు యు ఆర్ ప్రెషియస్ ఇన్ ద సైట్ ఆఫ్ ది లార్డ్ దేవుడు తన స్వరూపంలో మిమ్మల్ని చెక్కున్నాడు ఈ లోకంలో జీవించిన పర్యంతం ఆయనకి ఇష్టమైన జనాంగంగా సొలొమోన్ మహారాజులాగా జ్ఞానం కలిగి జీవించాలని దేవుడు నిన్ను ప్రత్యేకంగా కోరుకుంటున్నాడు ప్రియ చెల్లి ప్రియతమ్ముడు మరి దేవుని సేవకురాలుగా మరి వినయంతో మిమ్మల్ని బ్రతిమాడుతున్నాను ఏంటంటే ఎక్కడున్నప్పటికీ జ్ఞానం కలిగి ఉండండి చక్కగా సొలొమోన్ మహారాజు గారిలాగా దేవుని హెచ్చిస్తూ దేవునికి కృతజ్ఞత కలిగి జీవించమని దేవుని పేట కోరుతున్నాను ఈ చిన్న వాక్యము యేసయ్య దీవించలాగున మనందరం చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడ దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి నిజమే సొలొమోన్ మహారాజు గారికి అంత జ్ఞానం ఇవ్వడానికి కారణాలను మీరు మాకు తెలియచేశారు తండ్రి నీకు వందనాలు అయ్యా అవన్నీ మేము మా జీవితాల్లో మేము నేను అప్లై చేసుకుంటూ నీ కోసం జీవించే అవకాశాన్ని మీరు దయచేయమని మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొంచున్నాం తండ్రి ఆమేన్
సంప్రదించవలసిన మా అడ్రస్ బ్రదర్ ఎన్ జాన్ విజయ్ కుమార్ యూత్ ఫర్ జీసస్ ఈఎస్ఐ హాస్పిటల్ రోడ్ గుణదల విజయవాడ మా ఫోన్ నంబర్స్ 888-555-3663 9866-00-33895 మా వాట్సాప్ నంబర్స్ 888-555-3663 9866-00-33895 గాడ్ బ్లెస్ యూ